అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారాల ప్రదానం దాసరి నారాయణరావు కల్చరల్ అకాడమీ విశాఖ రత్న కళా పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులకు అంబేద్కర్ జాతీయ సేవా పురస్కారాలు ఎన్టీఆర్ స్మారక పురస్కారాలను ప్రదానం పౌర గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రముఖుల చేతుల మీదుగా అందించారు. ముందుగా కార్యక్రమాన్ని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, సోషల్ మీడియా స్టేట్ చైర్మన్ సన్మూర్తి, 40వ వార్డ్ కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, చిత్ర దర్శకులు దివాకర్, వ్యాఖ్యాత రాజేంద్ర ప్రసాద్ తదితరులు జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమం ప్రారంభించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పిఏ భాస్కర్, హర్షవల్లి తదితరులు పాల్గొని పురస్కార గ్రహీతలను అభినందించారు. మన ఏ భాస్కర్ గారు చేసే కార్యక్రమం చూస్తే మాకు చాలా సంతోషం ఉందండి. అతను ఈ ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు అంటే 11 నెలలు అంటే నాకు రాబోయే 12 నెలలు చేయడం అంటే మాట కాదు. ప్రతి నెల కూడా ఆయన శతజయంతి ఉత్సవాలు చాలా కడునమ్యంగా మంచి పేరు ప్రతిష్టలతో కూడా ఆయన చేస్తున్నాం. రోజు పేపర్లో చూస్తున్నాం, వాట్సాప్లో చూస్తున్నాం, చాలా గౌరవంగా చేస్తున్నాం. అలాగే మాలాంటి సేవా తృప్తంతో పనిచేసిన వ్యక్తులకి ఆయన విశాఖ రత్న సేవా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇచ్చారు.